అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కారు జోరు కొనసాగుతుంది. ఎల్బీ నగర్ నియోజకవర్గం చైతన్యపురి బైరాములగూడ డివిజన్లో బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ మేనిఫెస్టోలోని సీఎం కేసీఆర్ భరోసా పథకాలను ప్రజలకు వివరించారు. కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో బీఆర్ఎస్ను ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు గులాబీ శ్రేణులు పాల్గొన్నారు. మరి అసెంబ్లీ ఎలక్షన్స్ లో భాగంగా మనం ఈరోజు పొద్దున్నే పెదనపూర్ డివిజన్ లో అదేవిధంగా మరి చెప్పపేట డివిజన్ లో బైరామలు కూడా హనుమాన్ టెంపుల్ నుండి మొదలు పెట్టుకొని మరి వాడ వాడలా కెళ్ళి మరి ఎమ్మెల్యే గారు మరి సుధీరెడ్డి గారు ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతుంది. ఈ ప్రచారంలో మరి కేసీఆర్ గారికి బ్రహ్మరథం పట్టు మరి అభివృద్ధి అంటే సుధీరన్ననే అన్న మీకే ఓటేస్తాము, మీరుంటేనే మా ఎల్బీ నగర్ అభివృద్ధి చెందుతుంది, ఏది ఏమైనా సరే మాకు స్కీమ్లు పింఛన్లు అన్ని విధాలా ప్రతి ఇంటికి మనకు రావాలంటే కేసీఆర్ గారే ఉండాలి, ఏదేమన్నా మాకు అభివృద్ధి కావాలంటే సుధీరన్ననే ఉండాలని చెప్పి మరి దండాలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి అన్నకు స్వాగతాలు పలుకుతా ఉన్నారు. ఏదేమైనా కానీ ఇప్పుడు మన బైరామలో మొదలు పెట్టుకొని సీతారాం నగర్, ఎస్వీ కాలనీ, మాధవ్ నగర్, డివేట్ కాలనీ, హనుమాన్ నగర్, శ్రీది కాలనీ అని కూడా తిరగడం జరుగుతూ ఉంది. మంచి స్పందన వస్తూ ఉంది పబ్లిక్లో. ఏదేమైనా మనం గతంలో గుర్తు తెచ్చుకోవాలి, 2014 ముందు ఏముంది, 2014 తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఏముంది అనేది పబ్లిక్ మైండ్లో కూర్చొని పోయింది. ఏది ఉన్నా కాంగ్రెస్ వాళ్ళు మాటలకే తప్ప చేసలకు లేరు. ముఖ్యమంత్రి ఎవరు తెచ్చుకోలేని వ్యక్తులు ఈరోజు మరి ముందు ప్రచారంకి వస్తారు, ఓట్లు అడుగుతూ ఉన్నారు. ఫస్ట్ వాళ్ళు ముఖ్యమంత్రి ఎవరనేది మరి డిసైడ్ చేసుకొని ముందుకు ప్రచారానికి రావాల్సి